అందరికీ నమస్కారం. నేను రాసినటువంటి పుస్తకం విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య. దాంట్లో కొన్ని విషయాలు, కొన్ని టాపిక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి వివేకానంద సుమారు 200 పేజీలు గల పుస్తకాన్ని 5 నుండి 10 నిమిషాల్లో చదివేవారు. ఆయన ఏ పుస్తకాన్నైనా అలా చదివేవారు. ఆయనకి అంతులేని జ్ఞాపక శక్తి ఉండేది. అలాగే ఐన్స్టీన్ నోబెల్ బహుమతి అందుకున్న ఆయన, ఆయన చర్చికి వెళ్ళేవారు కాదు, దేవుణ్ణి నమ్మేవారు కాదు, చిన్నప్పటి నుంచి ప్రకృతిని ఆరాధించేవారు. ఎక్కువగా ప్రశాంతంగా ప్రకృతిలో శూన్య స్థితిలో గడిపేవారు. ఆయన ప్రపంచ మేధావుల్లో ఒకరు. ఆయనకు అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండేది. బ్రహ్మర్షి పత్రి గారు ఆయన సుమారు 100,000 పుస్తకాలు చదివారు. అన్ని మతాలకు చెందినటువంటి గ్రంథాలే కాకుండా ప్రపంచంలో అనేక మంది మేధావులు, మహర్షులు, మరి యోగులు, జ్ఞానులు వ్రాసినటువంటి అనేక పుస్తకాలను ఆయన చదివారు. ఎన్నో గ్రంథాలను ఆయన వ్రాశారు, వ్రాస్తున్నారు. ఆయనకు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది. ఆయన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. ఏ విషయమైనా సరే తడుముకోకుండా సమాధానం చెప్పగలరు ఆయన. ఇలా ఎంతోమంది మేధావులు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. ఇదంతా వారు ధ్యాన సాధన ద్వారా, అంటే శ్వాసమే ధ్యాస ద్వారా పొందగలిగారు. మనం కూడా ధ్యానం చేస్తే జ్ఞాపక శక్తి పెంచుకొని ఎన్నో అద్భుతాలు చేయగలం. ధ్యానం అనగానే చాలామంది ధ్యానం అన్న సబ్జెక్టు భక్తికి సంబంధించిన విషయమనో, లేకపోతే భగవంతునికి సంబంధించిన విషయమనో, లేదా ఒక మతానికి సంబంధించినటువంటి విషయమనో మరి అపోహపడుతున్నారు. చాలామంది విద్యార్థుల్లో ధ్యానం చేస్తే వైరాగ్యం వచ్చి ఉన్నవన్నీ వదిలి ఏ సన్యాసంలోనో కలిసిపోతామేమో అనేటువంటి భయం కూడా చాలామంది విద్యార్థుల్లో ఉంది. ఇంకా కొంతమంది సరదాలన్నీ వదిలేయాలేమో అని అనుకుంటారు. కానీ ధ్యానం అంటే అదేమీ కాదు. ధ్యానం అంటే ఏ సన్యాసుల్లో కలవడం కాదు, ఏ ఆశ్రమాలకు వెళ్ళనవసరం లేదు. కారణం, ధ్యానంలో ఎటువంటి మరి మూఢనమ్మకాలకు తావు లేదు. విద్యార్థులు చదువులు, క్రీడలు, ఆటపాటల్లో పాల్గొంటూ కుటుంబంతో ఆనందంగా సరదాగా ఉంటూ రోజులో కొంత సమయం దీనికి కేటాయిస్తే చాలు, ధ్యానానికి కేటాయిస్తే చాలు. మరి ధ్యానం అంటే మనలోని అంతర్గత శక్తులను వెలికి తీసుకోవడమే. మరి యోగ కర్మసు కౌశలం అని మరి భగవద్గీతలో చెప్పబడింది కదా. అంటే మనం చేసే పనుల్లో, వృత్తుల్లో నైపుణ్యం పెంచుకోవడం. అంచేత ధ్యానం ద్వారా యోగ్యత పెరుగుతుంది. ధ్యానం ద్వారా అన్ని సత్యాలు మనకు అవగతం అవుతాయి. విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా వారు ఏ పని చేసినా దానిలో ఏకాగ్రత కనబరిచి ఆ పనిని సవ్యంగా చేయడమే కాకుండా విజయవంతంగా చేయగలుగుతారు. వారికి జ్ఞాపక శక్తి బాగా పెరిగి విన్నవి, చదివినవి బాగా గుర్తుండిపోతాయి, మేధావులుగా మారుతారు. వారిలో బుద్ధి కుశలత పెరిగి అందరి ప్రశంసలు అందుకోగలుగుతారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు టెన్షన్ లేని స్థితి అనుభవంలోకి వస్తుంది. అందుచేత పరీక్షలు భయం లేకుండా వ్రాయగలుగుతారు. మరి
పరీక్షల్ని మరి ఎదుర్కొంటారు కూడా. విద్యార్థులు చాలాసేపు చదువుతారు సహజంగా, అలాగే మాట్లాడతారు, ఆటలాడతారు, అందువల్ల శక్తి వృధా అవుతుంది. ధ్యానం వల్ల చాలా రెస్ట్ వస్తుంది. 15 నిమిషాలు ధ్యానం చేస్తే 2 గంటలు నిద్రపోయినంత రెస్ట్ వస్తుంది. పిట్యూటరీ గ్లాండ్స్ శుభ్రపరడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ధ్యానం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధిగ్రస్తులు కారు, అంటే రోగాలు రావు. వారికి ఉన్న రోగాలు కూడా నయమవుతాయి. అంతేకాదు, మరి ఈ ధ్యానం బాగా చేయగలిగితే మరి కొంతమందిలో కళ్ళజోడు కూడా అవసరం ఉండదు. అతి త్వరలో సృష్టిలో రాబోయే అతి నీలలోహిత కిరణాల వల్ల వచ్చే ప్రమాదం పిల్లల మీద పడకుండా ఉంటుంది కూడా. ధ్యానం చేసేవారు అన్ని రంగాల్లోనూ మరి నేర్పరిగా ఉంటారు. ధ్యానం చేయడం వల్ల శక్తి సంపాదిస్తారు. ధ్యానం చేస్తే ఏ క్రీడలో పాల్గొన్నా, నాటకాల్లో పాల్గొన్నా, ఏ కాంపిటీషన్స్లోనైనా సరే మంచి నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ధ్యానం వల్ల కోపం పోతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు, జీవితకాలం పెరుగుతుంది, మాట సరళంగా ఆకర్షణీయంగా మారడం వల్ల ఎంతోమంది స్నేహితులు అవుతారు. ధ్యానం చేస్తే మాట సరిగ్గా ఉంటుంది, తిండి సరిగ్గా ఉంటుంది, ఆలోచన సరిగ్గా ఉంటుంది, దృష్టి సరిగ్గా ఉంటుంది, చేసే పనులన్నీ సవ్యంగా ఉంటాయి. ఎక్కడ ధ్యాన శిక్షణ ఉంటుందో అక్కడ క్రమశిక్షణ తప్పక ఉంటుంది. ధ్యాన శిక్షణ అన్నది లేకపోతే అక్కడ క్రమశిక్షణ ఎంత రుద్దినా రాదు అని పత్రిజీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనలను, ధ్యానాన్ని ప్రభావితం చేస్తుంది. మాంసాహారం మనలో హింసా ప్రవృత్తిని, రజోగుణాన్ని పెంచుతుంది. అందుచేత ఎవరైనా సరే మాంసాహారం మానాలి, శుద్ధమైన శాకాహారమే తీసుకోవాలి. నిర్విషయ మనః ధ్యానం అని పతంజలి మహర్షి అన్నారు. అంటే ఆలోచన లేకుండా ఉండడం, అంటే మనసును ఖాళీ చేసుకోవడం. అప్పుడు ప్రకృతిలోని ప్రాణశక్తి మనలోనికి అపారంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో మెదడులోని ప్రతీ కణం శక్తిని పుంజుకోవడం వల్ల మెదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు తమ మెదడు సామర్థ్యాన్ని ఎక్కువ ఉపయోగించి అద్భుతాలు సృష్టించారు. అలాగే మనం కూడా ఏమాత్రం మన మెదడు సామర్థ్యాన్ని పెంచుకున్నా అద్భుతాలను సృష్టించగలం. అందుచేత విద్యార్థులు, యువకులు ఈ ధ్యాన సాధన చేసి తమ జీవితాలను తీర్చిదిద్దుకొని మంచి మార్గంలో పయనిస్తూ తమ కుటుంబానికే కాక దేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. ఇదే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి ఆశయం. అందుచేత ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఒక వివేకానందుడు కావాలి. అప్పుడు ఆ దేశం ఎలా ఉంటుందో ఊహించండి. నేను రాసినటువంటి పుస్తకం విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య. దాంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే విద్యార్థులు విద్యలో రాణించాలంటే, అది టాపిక్. దీని గురించి మళ్ళా మనం తెలుసుకుందాం. చాలామంది పెద్ద పెద్ద స్కూల్స్లో ఎక్కువ ఫీజులు చెల్లించి చదివిస్తారు. అలాంటి స్కూల్స్లో అయితే చదువులు బాగా నేర్పిస్తారు అని వారి ఉద్దేశం. కానీ నేర్పేది గురువు కాదు, వారి గురే వారికి నేర్పుతుంది అన్న విషయం
తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొకసారి, నేర్పేది గురువు కాదు, వారి గురే వారికి నేర్పుతుంది. ఈ విషయం మరి చదివించే తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అందుకే రమణ మహర్షి ఏమన్నారంటే గురే గురువు అన్నారు. అంటే ఎవరు గురి పెట్టి వింటారో వారే నేర్చుకోగలుగుతారు తప్ప నేర్పేవాడు ఎంత గొప్పవాడైనా ప్రయోజనం లేదు. ఎందుచేతనంటే చెప్పేవాడు ఎంత గొప్పవాడైనా వినేవాడు వినకపోతే చెప్పేవాడు ఏం చేస్తారు? మరి ఈ విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు? అందుచేత అన్నీ గ్రహించగలిగే మనసును కేంద్రీకరించి వినాలి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు. దానిని ఏకాగ్రత అంటారు. మరి అలాంటి ఏకాగ్రత కలగాలంటే ధ్యానం చేయవలసిందే, వేరే మార్గం లేదు. అందుచేత ధ్యానం ద్వారా ఏకాగ్రత ఎలా వస్తుందో తెలుసుకుందాం. నేను రాసినటువంటి పుస్తకంలో ఇంకొక టాపిక్ ఏంటంటే ధ్యానం ద్వారా ఏకాగ్రత. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సహజంగా విద్యార్థుల్లో కొంతమంది రాణిస్తూ ఉంటారు, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతూ ఉంటారు, జీవితంలో చాలా ఉన్నత స్థితికి ఎదుగుతారు. విద్యార్థులు చూడటానికి అంతా ఒకేలా ఉంటారు, కృషి కూడా సమానంగానే చేస్తారు, కానీ ఫలితాలే సమానంగా ఉండవు. కొందరు ఉన్నత స్థితికి చేరుకొని జీవితంలో మరి ఎన్నో విజయాలు సాధిస్తూ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అంతే కష్టపడిన మరికొందరు సామాన్య ఫలితాలతో సామాన్య జీవితాన్నే గడుపుతూ ఉంటారు. అంటే మరి ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే ఎక్కడో లోపం ఉందనే కదా. మరి సాధారణంగా వాడు తెలివైన వాడు, నేను తెలివి తక్కువ వాడిని అని సరిపెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. తన స్థితి అంతే అని జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. కానీ కారణం ఆలోచించరు. కానీ కారణం తెలుసుకుని సరిచేసుకుంటే ప్రతి ఒక్కరూ సమానమైన ఫలితాలు సాధించగలుగుతారు, సమానమైన ప్రతిభ కనపరచగలుగుతారు. చూడటానికి విద్యార్థులు క్లాస్ రూమ్లో ఉన్నట్టుగా కనపడినా వారు మాత్రం ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటారు. అంటే వారి దేహం క్లాస్ రూమ్లోనే ఉంటుంది, కళ్ళు చెవులు టీచర్ వైపే ఉంటాయి, కానీ వారి మనసు మాత్రం అక్కడ ఉండదు. అందుచేత టీచర్ చెప్పేది వారు గ్రహించలేరు. కారణం వినేది గ్రహించేది మనస్సే. మనసు కేంద్రీకరిస్తేనే వారు గ్రహించగలుగుతారు. అంతేకాదు మనస్సును దేని మీద కేంద్రీకరిస్తే అదే గ్రహించగలరు. కారణం మనసు ఒకే సమయంలో ఒక్క పనే చేయగలదు. అందుచేత మనసును అనుకున్న దాని మీద ఉంచగలిగే శక్తి అంటే ఏకాగ్రత విద్యార్థులకు కావాలి. అంతేకాని రాత్రి పగలు కష్టపడి చదివినా ఏమీ ప్రయోజనం ఉండదు. విద్యార్థులు విద్యలో రాణించాలన్నా బాగా నేర్చుకోవాలన్నా వారి దేహం ఎక్కడ ఉంది అన్నది ప్రధానం కాదు, వారి మనసు ఎక్కడ ఉంది అన్నదే ప్రధానం. కారణం వారి మనసు ఎక్కడ ఉంటే వారు అక్కడ ఉన్నట్టు. అలా వారు క్లాసులో కూర్చొని ఇంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటే వారి ఇంటి దగ్గర ఉన్నట్టే లెక్క. అందుచేత పాఠాలు వింటున్నట్టు కనపడినా వారికి ఏమీ అర్థం కానట్టే. దీనికి కారణం వారి మనస్సును పాఠాల మీద కేంద్రీకరించలేకపోవడమే. అంటే ఏకాగ్రత లేకపోవడమే. సహజంగా మనసు చెప్పినట్టు వినదు ఎవరి మనసైనా, అది కోతిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తుంది, దృష్టి ఒక చోట ఉంచమంటే ఇంకొక చోట ఉంచుతుంది. మనసును అనుకున్న దాని మీద కేంద్రీకరించగల శక్తి కొంతమందికి సహజంగా ఉంటుంది.
అలాంటి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆ శక్తి లేని వారు సహజంగానే వెనకబడతారు. అలాంటి వారు శ్వాస మీద ధ్యాస ఉంచి ప్రతిరోజు ధ్యానం చేస్తే కొన్నాళ్లకు వారు కూడా పాఠాల మీద మనసును కేంద్రీకరించగలుగుతారు. విన్నది చదివింది రికార్డు చేసుకోగలుగుతారు. మరల వినవలసిన చదవలసిన అవసరం ఉండదు. మంచి ఫలితాలు సాధిస్తారు కూడా. ధ్యానం చేయడం అంటే మనసును కావలసిన దాని మీద కేంద్రీకరించగల శక్తి సంపాదించుకోవడం, అంటే ఏకాగ్రత పెంచుకోవడం. అందుచేత ఎంత కష్టపడినా సాధించలేని విజయాలు ధ్యానం ద్వారా సంపాదించవచ్చు. విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవచ్చు. నేను రాసినటువంటి ఈ పుస్తకం విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య, దాంట్లో ఇంకొక టాపిక్ తెలుసుకుందాం. ధ్యానం ద్వారా జ్ఞాపక శక్తి అన్నది ఆ టాపిక్. అంటే విద్యార్థుల కోసమే మనం చెప్పుకుంటున్నాం. విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించలేకపోవడానికి మరొక ముఖ్య కారణం ఏమిటి అంటే కొంతమందిలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం. జ్ఞాపక శక్తి అంటే చదివింది కానీ విన్నది కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది గుర్తుకు తెచ్చుకోగలగడం, దాన్నే జ్ఞాపక శక్తి అంటారు. మనం చదివింది కానీ విన్నది కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, మరి ఏది కావాలంటే అది మనం గుర్తుకు తెచ్చుకోగలిగితే దాన్ని జ్ఞాపక శక్తి అంటారు. జ్ఞాపక శక్తి ఉన్నవారు పరీక్షలన్నీ తేలిగ్గా వ్రాస్తారు. ఇంటర్వ్యూల్లో కూడా బాగా చెప్పగలుగుతారు. అలా వాళ్ళు చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ జ్ఞాపక శక్తి సహజంగానే కొంతమందిలో మరి ఎక్కువగా ఉంటుంది. లేనివారు మరి ఏం చేయాలి అంటే ఈ శక్తి పెంచుకోవడానికి ప్రయత్నించాలి. జ్ఞాపక శక్తి పెంచుకునే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఎలా అంటే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మెల్లిగా ఆలోచనలు తగ్గి తగ్గి ఆలోచనలు లేని స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో అపారమైనటువంటి ప్రాణశక్తి వారిలో ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వారి మెదడులోని ప్రతి కణం ఆ శక్తిని తీసుకుంటుంది, శక్తివంతం అవుతుంది. అందువల్ల వారి మెదడు అంతకు ముందు కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది. అలా వారిలో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. చదివింది విన్నది బాగా గుర్తుండిపోతుంది. ధ్యానం చేస్తే పిల్లలకే కాదు పెద్దవారికి కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చాలామంది నాకు జ్ఞాపక శక్తి ఉండట్లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దీన్ని బట్టి మీరు ఇది అర్థం చేసుకుంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి బాగా పెంచుకోగలుగుతారు. ఎంచేదంటే ధ్యానం చేయడం ద్వారా మీకు అపారమైనటువంటి శక్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ ఆలోచనారహిత స్థితికి మీరు చేరుకున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస ఉంచి ఆలోచన లేని స్థితికి మీరు చేరుకున్నప్పుడు అపారమైన శక్తి వాళ్ళు పొందుతారు, ఎవరైనా పొందుతారు. ఆ శక్తి పొందినప్పుడు వారి మెదడు ప్రతి కణము శక్తివంతమై మరి ఆ మెదడు యొక్క సామర్థ్యం పెరిగి వారి యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుచేత జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నవారు ధ్యానం ద్వారా ఆ శక్తిని పెంచుకొని మరి మిగతా విద్యార్థులలాగే మంచి ఫలితాలు సాధించవచ్చు. పెద్దవారైనా సరే జీవితంలో ఆ జ్ఞాపక శక్తి ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు. చాలామంది ఈ బలహీనతను సరిచేసుకోకుండా, చాలామంది విద్యార్థులు ఇలాంటి బలహీనత ఉంటుంది, సరిగ్గా గుర్తు ఉండదు, ఏమీ లేదు, కానీ దీని ముందు సరి చేసుకోవాలి. ఇది సరి చేసుకోకుండా ఎంత కష్టపడి గంటలు గంటలు చదివినా ఏమవుతుంది, వాడి శ్రమ అంతా వృధా అవుతుంది. కానీ ధ్యానం చేసి జ్ఞాపక శక్తి పెంచుకుంటే ఎన్నోసార్లు చదవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు చదివితే చాలు, ఇంకా వాళ్ళు చదవలసిన పనేమి లేదు. అంతేకాదు అలా చేయడం వల్ల
వాళ్ళ యొక్క సమయం కూడా ఆదా అవుతుంది. మరి అటువంటి సమయాన్ని ఇంచక్క ఆటపాటలతో మిగతా విద్యలు నేర్చుకోవడానికి వినియోగించుకోవచ్చు, మరి సరదాగా గడపవచ్చు. అంచేత ఈ లాభం దాంట్లో ఉందన్న సంగతి తెలుసుకోండి. అలాగే విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య అన్న దాంట్లో ఇంకొక టాపిక్. ఏమిటంటే టాపిక్, ధ్యానం ద్వారా టెన్షన్ నుంచి విముక్తి అన్నదే టాపిక్. విద్యార్థుల్లో ఉండేటువంటి మరో ముఖ్యమైన బలహీనత టెన్షన్. వారు సహజంగా అప్పటిదాకా బాగా ఉంటారు, కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళగానే వారిలో భయం టెన్షన్ బయలుదేరుతుంది. ఆ కారణంగా వారు చదివింది మరి ఇవన్నీ మర్చిపోతారు, పరీక్షలు సరిగ్గా వ్రాయలేరు. ధ్యానం చేస్తే వారి మనసు శాంతిస్తుంది, టెన్షన్ పోతుంది, అలాగే భయం కూడా పోతుంది. అందుచేత ధ్యానం చేస్తే ఈ బలహీనత కూడా తొలగించుకోవచ్చు, పరీక్షలు బాగా వ్రాయవచ్చు. ధ్యానం చేస్తే విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుంది, బుద్ధిగా ప్రవర్తిస్తారు, వారు ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తారు, ఏది చెయ్యకూడదో అది మానేస్తారు, అన్ని సమయాల్లో సరిగ్గా వ్యవహరిస్తారు, అందరినీ గౌరవిస్తారు, అందరి ప్రశంసలు పొందుతారు. ఇదంతా ధ్యానం వల్లే. ధ్యానం ద్వారా విద్యార్థులు అనేక లాభాలు పొందడమే కాదు, వారి శ్రమను కూడా తగ్గించుకోగలుగుతారు, ఉన్నత ఫలితాలు సాధించగలుగుతారు. అందుచేత ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా గొప్ప గొప్ప లాభాలు పొందగలుగుతారు.